ఎన్నికల సమరానికి తెలుగుదేశం పార్టీ శంఖారావం పురించింది. ఆ నేపథ్యంలోనే డే బై డే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రా కదిలరా తమ్ముడా అంటూ పెద్ద ఎత్తున టీడీపీ పెద్ద ప్రోగ్రాం చేపట్టింది. లక్ష మందిని కలిపి ప్రతి నియోజకవర్గంలో రాబోయేటువంటి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు డే బై డేకి సంబంధించినటువంటి కార్యక్రమంలో రా కదిలరా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలగడ్డ నియోజకవర్గంలో రేపటి రోజున జరిగేటువంటి రా కదిలరా కార్యక్రమానికి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఆళ్లగడ్డలో జన సైనికులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకవైపు జనసేన కార్యకర్తలకు పిలవకపోయినా పిలువని పేరటానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పిలువని పేరటానికి వెళ్లారంటూ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ పిలువని పేరటానికి పోయేటువంటి ప్రసక్తి లేదు. అలాంటి వాళ్ళు ఆ పార్టీకి సంబంధం లేదు. ఆదినాయకత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కార్యకర్తలకు మాకు సంబంధం లేదు. నాయకులకు పిలుపు వస్తే తప్ప ఆ సమావేశానికి వెళ్ళమనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇరిగేల రాంపులారెడ్డి ఒకటే చెప్తున్నారు, మా ఆదినాయకత్వానికి కానీ లేకపోతే మాకు స్థానికంగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ ఎలాంటి ఆహ్వానం లేదు. ఆహ్వానం వస్తే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు టీడీపీ పార్టీ నుంచి స్థానిక నాయకుల నుంచి కానీ లేకపోతే రాష్ట్ర నాయకత్వం నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. కాబట్టి ఆ కార్యక్రమానికి వెళ్ళాలా లేదా అనేటువంటి మీమాంసలు ఉన్నాం. ఒకవేళ ఆదేశాలు వస్తే మాత్రం రమ్మని పిలుపు వస్తే పోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇరిగేల రాంపులారెడ్డి. ఏదేమైనా పొత్తులు పొడిచిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా అటు టీడీపీ జనసేన పార్టీ ఇద్దరు కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మాత్రం. కానీ ఆలగడ్డ నియోజకవర్గంలో దానికి భిన్నంగా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి జనసేన అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కలిసి పనిచేస్తారా లేదా అనేటువంటి మీమాంస అయితే కొనసాగుతుంది. రేపు జరగబోయేటువంటి రా కదిలరా కార్యక్రమానికి చంద్రబాబు వస్తున్నట్టు నేపథ్యంలో ఆ స్థానికంగా ఉన్నటువంటి పొత్తుల్లో ఉన్న జనసేన టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు ఉన్నట్టు మనకి కనిపిస్తోంది. మరోవైపు ఒక వర్గం అంటే టీడీపీ జనసేనలో ఉన్నటువంటి రెండు వర్గాలు, ఒక వర్గం భూమి అఖిలప్రియ చేసేటువంటి కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్న అక్కడ జరిగేటువంటి ఏర్పాట్లలో కూడా వెళ్ళినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరోవైపు జనసేనకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాంపులారెడ్డికి సంబంధించినటువంటి వర్గం అయితే ఏ ఒక్కరు వెళ్ళనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ సాయంకాలం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం పెద్ద ఎత్తున జన సైనికుల మధ్య వార్ మాత్రం నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఎవరి పిరువని పేరడానికి ఎవరు వెళ్ళొద్దని ఆదేశాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ బాబు ప్రకటన విడుదల చేశారు వాట్సాప్ సందేశంగా. దీనికి సంబంధించి ఈ జన సైనికుల మధ్య ఎలాంటి వర్గ విభేదాలు లేవు, రేపు వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, మా పార్టీ ఆదేశిస్తేనే ఒక మెసేజ్ కూడా పాస్ ఆన్ చేసినటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల్లో నాయకుల్లో కాస్త అంత సందిగ్ధత అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే అలగడ్డ నియోజకవర్గంలో కొనసాగుతుంది. రేపు జరిగేటువంటి సభ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అధ్యక్షుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, వాళ్ళు ఏదో రా కదిలిరా తెలుగుదేశం పిలుస్తుంది అనేటువంటి సభ పెట్టుకున్నారు. జనరల్గా ఏమవుతుందంటే రాష్ట్రంలో ఇవాళ జనసేన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ అలయన్స్తో ముందుకు పోవాలని ఎప్పుడుంటో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ కూడా జనసేన పార్టీ బలంగా ఆలగడ్డ తాలూకాలో ఉన్నది. ఇక్కడ ఏదైతే ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి బాధ్యతలు అఖిలప్రియ గారు ఇక్కడ తీసుకున్నారు, అదేవిధంగా జిల్లా నాయకులు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అదేవిధంగా ఆ పార్టీ యొక్క రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఉందో రేపు సభకు పిలిచాల్సిన బాధ్యత జనసేన పార్టీ రావాలని వాళ్ళు పిలిస్తే ఇంతవరకు అయితే పిలవలేదు. ఈ టైం వరకు కూడా 8వ తారీఖు 7 గంటలు అవుతుంది, 8 గంటలు అవుతుంది. ఇప్పటికి కూడా మాకు ఏ సమాచారం తెలుగుదేశం పార్టీ స్థానికంగానేటువంటి ఆర్గనైజ్ చేసేటువంటి అఖిల ప్రియ తరపు నుండి కానీ అదేవిధంగా జిల్లా నాయకుల నుండి కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుల నుండి కానీ నాకు ఇంతవరకు అయితే మాకైతే ఆహ్వానం లేదు. ఏదైతే ఆహ్వానం వస్తే మాత్రం ఖచ్చితంగా రేపు సభకు చంద్రబాబు నాయుడు సభకు పోతాం. భారీ ఎత్తునే జన సైకులు తరలిస్తాం, భారీ ఎత్తునే పిలుపునిచ్చి సభను సక్సెస్ చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.